గానత్తానుగా కృష్ణుడు. ఓ గీనె ఎట్టుంటాడు అనుకున్నావు? షేర్ లెక్క ఏ బ్లూ కలర్లో మస్తు ఉంటాడు అనుకో. గీనెకి మహాభారత కథను మొత్తం నడిపేది. ఈ గీన ఊసం అంటే ఊసవాలి, నిలుసోవా అంటే నిలుసోవాలి. ఈ గాథను ఎక్కువ తక్కువ ఎత్తి ఇబ్బొక్క సాపేసి బంధువులు నొక్కుతాడు. ఈ కథ చెప్తాయి నుర్రి. కడియెత్తే కృష్ణుడు పై పప్పు మీద మంచిగా పురుసొత్తుల పండాడు. ఒకప్పుడే ధర్మరాజు ఉరుక్కుంటూ వచ్చి గబాలన కాళ్ళ మీద పడి, తండ్రి నీ పాంచే నువ్వే కాపాడాలనే అన్నాడు. కృష్ణుడు ఉలికిపడి నిద్రలేచి, ఉఫ్ఫు దీని తల్లి ఇప్పుడే ఇప్పుడే పట్టక పట్టక నిద్రపడితే ఎవరన్నా నిద్రలేపిన బదమాసాడని నిద్రలేచాడు. ఒకప్పుడు ధర్మరాజు నేనే ధర్మరాజు నచ్చిన అంటాడు. కృష్ణుడు ధర్మరాజు చూసి, అరే ఇంద్రబామాది గిట్లా వచ్చిన నిద్ర చెప్తాను ఏంది నీ సంగతి అంటాడు. ఒకప్పుడు ధర్మరాజు నీ ధర్మందేమున్నదే మా పెద్దబాబు ధృతరాష్ట్రుడు అంటాడు. గట్ల మధ్యలో నాదుకున్న కృష్ణుడు, ఏమైంది కానీ సత్యండి అపక్షతం వచ్చింది అంటాడు. అప్పుడు ధర్మరాజు కోపం వచ్చి చల్తి మజాకులు చేయ గాడు నన్ను ఢిల్లీకి దూదమాడడానికి రమ్మన్నాడు. గాడి పోతే ఉన్నది గుంచుకొని వెళ్ళకూడదు అని భయం అయితే అంది. ఇక అందుకే నీ తానకు వచ్చిన, నువ్వు ఎప్పుడు నువ్వు ఎట్లా చెప్తే గట్ల ఎత్తా అంటాడు. అప్పుడు కృష్ణుడు, సాల్తి దీనికే భయపడతారా అని కృష్ణుడు, అరే బామ్మడి నువ్వు అయితే పోయాడు, తర్వాత సంగతి నేను చూసుకుంటా, నువ్వేం ఫీకర్ పడకు, మంచిగా ఆడు, నువ్వే గెలుతావు పో అని మంచిగా బుద్ధి చెప్పి పంపిస్తాడు. ఇక గది ఇన్న ధర్మరాజు షాతి ముందు కిరిసి సింగులు చేత పట్టుకొని అస్తినగా పోతాడు. ఇక అస్తిని ఇలా ఎట్టుంటుంది అంటే మస్తు ఉంటుంది అనుకో. ఇక చుట్టూ అందరూ కెలికత్తలు గిలికత్తలు కూర్చుంటారు, మంచిగా ఉంటుంది. ఇక అక్కడ మొదలైతే అసలు కథ సభ మొదలవుతుంది. కొడుకులు అందరూ మంచి షేర్ తాగి మంచిగా పురుషత్తులో కూర్చుంటారు. ఇక సభ మొదలవుతుంది. ఇక అప్పుడు భీముడు ఎంట్రీ ఇస్తాడు భయ్, గదను గట్టిగా విసుకుంటా చుట్టూ చూసి సపోర్ట్ చేయ కూర్చుంటాడు. జూదం మొదలవుతుంది. ఇది తల్లి చూస్తా అంటే ధర్మరాజు ఓడిపోతాడు. దుర్యోధనుడు గద వేసుకుంటూ లేచి, అరే అవులే భీమ చూసిన ఆవర గెలిచినామంటాడు. భీముని గుస్స చేసి లేస్తాడు. గది చూసిన ధర్మరాజు, అరే అవులే లేవద్ర అధర్మం అంటాడు. అప్పుడు కోపం వచ్చిన భీముడు, వచ్చేది అద్రం అంటే అడ్డమైన ఆటలన్నీ ఆడినావు, ఇప్పుడు ధర్మ అధర్మం అంటావు అని దుర్యోధనుడు చూసి, అరే బట్టే బాజీగా నా ముందు తొడగొడతావులే, నీ తొడపి కిరగొట్టి నీ ఈబ్బొక్క సాబు చేయకపోతే నేను భీముండే కదని తొడగొట్టి శబ్దం చేస్తాడు. ఇక కథ మస్తు ఉంటుంది ఇప్పటి నుంచి. ఇంకేమున్నది, దుశ్శాసనుడు పోయి ద్రౌపదిని సభకు రమ్మంటాడు. ద్రౌపది చెల్లిపోని రానంటది. వెంటనే దుశ్శాసనుడు, ఏ గాంతనాడు నీ మొగ్గులందరూ అడిగిపోతారు, నువ్వు కూడా పోవాలని నడువు అంటాడు. కింద మీద పడి సభకు తీసుకొచ్చి చీరుడు గుంజబడతాడు. ఇంకప్పుడు గామె కృష్ణ అంటది. కృష్ణుడు ఊరుకుంటాడు, ఏ కళామందిర్లో కూడా దొరికిపోయి గసవాడిని చీరుడు పంపుతా అంటాడు. అత్తా అంటే ఈ గవన్ వల్ల గుండెడైతే శక్రాజ్ కింద పడతాడు. ఈ ఏమున్నది, పాండవులు అందరూ కలిసి పోగొట్టే శరీరాన్ని మంచిగా మూడగట్టుకొని 12 సార్లు ఈ అడిగిపోతారు. ఇక చిన్నగా మెల్లగా భీముడు 12 గుంజలు తీసేలోపే 12 లేనలు అవుతుంది. మళ్ళీ అందరు ఇంటికి వస్తారు. ఇక అట్లా పోగానే దుర్యోధనుడు రాజ్యం ఏనంటాడు. మళ్ళీ కథ ముందుకు వస్తుంది. ఇక పాండవులు అందరూ కలిసి కృష్ణుని తానకపోతారు పోయి. భీముడి కోపం వచ్చి కృష్ణుతో, ఏం కాదు చూడమడం అంటివి, 12 నెలలు అడిగిపోతుంది. ఇప్పుడు మా రాజ్యం మాకు ఏమంటే తుప్పసిగాడు రాజ్యమే అంటాను, ఏం పిక్కుంటారో పిక్కో అంటాను, మీ ముందు ఉంటాయి అనుకుంటే మొత్తం నేను చూసుకుంటా అంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటాడు. అప్పుడు కృష్ణుడు, ఇంకేమున్నారా, యుద్ధం వచ్చి కత్తులు కట్టాలి తీరు పోదామంటాడు. ఇక చెలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఏ అటు ఇటు మంది మంచిగా తీరుతారు పోయి. చెలో ఇక 1 2 3 స్టార్ట్ అనే టయానికి అర్జునుడు యుద్ధం చేయనాతను కాదు అంటాడు. ఇక కృష్ణుడు వెనక చూసారే, వారి నీకేమారు ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది, ఇప్పటికిప్పుడు పిసి పిస చేయబడితే ఏందో నీ కథ, బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ ఎక్కర అంటావు, సల్తీ బాధంది అంటాడు. ఇంకప్పుడు అర్జునుడు, ఏ నీకు సమజ అయితే లేదా, గడు చూడు బుద్ధి నేర్పినాడు, వీడు చూడు విద్య నేర్పినాడు, వీడు చిన్నబాపు గడు పెద్దబాపు, వీడి తమ్ముడు అయ్యేవాడు కాబట్టి బామ్మడిది అయ్యా, ఎట్లా చంపమంటావు, నాతోడు కాదంటాడు. ఏ కృష్ణుని కోపం వచ్చి తాడు చెట్టు పడుకు లేచి, అరేవో అవులే సంపానికి నువ్వు సవడానికి గాడేవాడు, కిందికి మీదకి మొత్తం నేనే చేయలు నడువు అంటాడు. ఇంకేమన్నా అర్జునుడు బాణం పడతాడు. ఇక రథం ఎక్కుతాడు, యుద్ధం మళ్ళీ షురు. భీముడు దత్తాడు పై, దూనుడు కూడా దత్తాడు, ఇక వీళ్ళు ఎలాగనే కర్ణుడు కూడా వస్తాడు. మొత్తం దత్తాడు. ఇక మిగిలిన భీముడు దొరకబట్టుకొని గద వీసుకుంటా గుద్దిన చూడ గుద్దకుండా సచ్చేదాకా కాళ్ళ కింద పడే తొక్కుతా అంటాడు, పిచ్చ పిచ్చ చంపుతా అంటాడు. ఇక ఇంకేమన్నా తా మీ దుర్యోధనుడు తప్ప అందరూ మిగులుతారు. ఇక దుర్యోధనుడు గద పట్టుకొని బీసుకుతాడు, భీముడు గద పట్టుకొని బీసుకుతాడు, ఇవన్నీ తుడలు వాడు కొట్టుకుంటారు. ఇక మహాన భీముడు అయితే పెద్ద పేలం తీరా, మన హిస్టోరీకి హీరో అయ్యా. దుర్యోధన తుడపిక్కలు విరగొట్టి పిడా చంపుతాడు పై. ఇంకేమన్నా దుర్యోధనుడు ఉరుకుంటా కుక్క సాగు వస్తాడు. ఇంకేమన్నా తా మీకు ఏలుకాతం, కొడుకులందరూ ఢిల్లీకి పోతారు, మంచి గద్దె మీద ఎక్కుతారు, ఆ అయ్యే ఏలుకుంటారు. ఇంకేమన్నా తా మీ సర్వే జన సుఖినోభవతు, శుభం కాదు ఎర్రది నొక్కుర్రి గండగొట్టుర్రి, లైక్ కామెంట్ షేరు ఏ దిగుతా చేయరు, గది మాత్రం కాదు మరొకరి.